3 గంటలకి 6,000 నిజమేనా అనుకుంటున్నారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. ఇది మీషో గురించో మరో రీసేలింగ్ బిజినెస్ గురించో చెప్పట్లేను ఫ్రెండ్స్. అచ్చుగా మనకి మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అయిన డ్రై క్లీనింగ్ అండ్ రోలింగ్ మిషన్ గురించి డీటెయిల్స్. సో వీడియో కంప్లీట్గా చూడండి, వీడియోకి లైక్ కమెంట్ చేయండి, గివ్ అవే పట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హ్యాండ్స్. నేను మాధవి. మనమున్నామో సిరీ గణేష్ ఎంటర్ప్రైజెస్ అల్వాల్లో. సో వీళ్ళ దగ్గర డ్రై క్లీనింగ్ అండ్ రోలింగ్ మిషన్ కొత్తగా లాంచ్ అయ్యింది. దీంట్లో మనకి ఒక శారీ 1 నిమిషంలోనే డ్రై క్లీనింగ్ అయిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో చూడగానే లైక్ అండ్ కమెంట్ కొట్టండి. విత్ ఇన్ అ వీక్ 100 లైక్స్ కాగానే గివ్ అవే అనౌన్స్మెంట్ కమ్యూనిటీ పోస్టింగ్లో అనౌన్స్ చేస్తాను. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే మ్యామ్, చాలా బాగున్నాను. నా పేరు మహాలక్ష్మి అండ్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ అయితే మనం రన్ చేస్తున్న కంపెనీ అండి. మన లేడీస్ ఏదైతే బిజినెస్ న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటారో, ఆల్రెడీ ఒక బిజినెస్ లో ఉండి ఇంకొక ఇన్కమ్ కోసం ఎవరైతే చూస్తుంటారో, అంటే లైక్ రిలేటెడ్ అన్నమాట. సో అలాంటి బిజినెస్ ఇది ఒక కొత్త బిజినెస్ అన్నమాట. మన ఎంబ్రాయిడరీ మిషన్స్ తర్వాత మనం ఈ ప్రోడక్ట్ కూడా లాంచ్ చేసాం అండ్ ఇది న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ మనది. దీని డెమో అండ్ దీని డీటెయిల్స్ చెప్పండి, ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ టైం చూసాను నేను, మళ్ళీ మన వ్యూవర్స్ కూడా అలాగే అనిపిస్తుంది కదా, బోలెడ్ అండ్ డౌట్స్ ఉంటాయి. ఈ మార్కెట్లో కొత్తగా వచ్చిందా, ఎలా ఉంది, అసలు దీని వర్కింగ్ ఏంటి, మనము దీన్ని ఎలా బై చేయొచ్చు, ఏమంటారు మేడం ఈ మెషిన్, ఏమంటారు? ఇది యాక్చువల్లీ డ్రై క్లీనింగ్ అండ్ రోలింగ్ మిషన్ అంటారు. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. ఇది హెవీ ప్రొడక్షన్ కావాలంటే మనకి ఇందులోనే అవుతుంది. రోజులో అయ్యే పని 1 నిమిషంలో దీంట్లో అవుతుంది అని చెప్పారు. నేను 2 మినిట్స్ లో ఒక సారీ అన్నా కూడా మనం డే మొత్తం చేసి మినిమం 10,000 వరకు చేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్స్, మనకు ఎక్కువ టెక్నాలజీ అది ఇది డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ అలా ఏమి ఉండదు, కంప్లీట్లీ అంతా మాన్యువల్ గానే ఉంటుంది. మెయిన్ జస్ట్ స్టార్ట్ స్టాప్, హీట్ జనరేట్ అవ్వడానికి అండ్ స్ప్రే, ఇవి మాత్రమే ఉంటాయి ఆప్షన్స్. మనకు హెవీగా టెన్షన్, మాకు స్టడీ లేదు, మేము మెయింటైన్ చేస్తామా, అది అలాంటిది కూడా ఇందులో రిస్క్ ఉండదు. 1 to 2 మినిట్స్ లో మనకు శారీ అయిపోతుంది. ఏవేందో ఏదైనా పట్టు శారీస్, ఏదైనా షోర్ట్స్, ఏదైనా మరకలు పడ్డా మనం తీసి ఇవ్వచ్చు వాళ్ళకు. స్టార్చ్ ఉండడం వల్ల దీంట్లో ప్యాచెస్ అలాంటిది ఏమి రాదు అండ్ మంచి మనం కండిషనింగ్ దీంట్లో సాఫ్ట్నర్ కలుపుతాం కాబట్టి శారీ షైనింగ్ అండ్ స్మూతనింగ్ కూడా అండ్ మంచి ఫ్రాగ్నెన్స్ కూడా వస్తుంది. చాలా నీట్ గా అంటే లైక్ మనకు కొత్త చీర లాగానే ఫీలింగ్ వస్తుంది అలా. సో ఇదంతా చూడండి, ముడతలు ముడతలు అయిపోయింది చీర. చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఆన్ ఆఫ్. ఓకే, ఇది ఆఫ్, ఇది ఆన్. ఓకే, గ్రీన్ కలర్ ది డ్రమ్ రోల్ అవుతుంది అన్నమాట మనకు. ఓకే, ఇక్కడ మనకి పెద్దగా డ్రమ్ ఏదైతే కనిపిస్తుందో డ్రమ్ రోల్ అవుతుంది, అది ఆన్ చేస్తే. ఓకే, ఇది స్టాప్, ఇది స్టార్ట్. ఓకే, ఇది వచ్చేసి డ్రమ్ స్పీడ్ అన్నమాట. ఓకే, స్పీడ్. ఇది ఎమర్జెన్సీ బటన్ మిషన్ ఆఫ్ చేసుకోవడానికి. ఓకే, మళ్ళీ ఇలా అంటే ఆన్ అవుతుంది. ఓకే, ఇది ఆన్ ఆఫ్. ఇది వచ్చేసి అది డ్రమ్ రోల్ ఏదైనా మనకు రివర్స్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఇలా, ఇది 1 లో ఉంటే నార్మల్, 2 లో ఇలా పెడితే రివర్స్ తిరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి కంప్రెసర్ది. ఓకే, ఆన్ ఆఫ్. ఇది స్ప్రే అన్నమాట, ఇక్కడ చూసినట్టే స్ప్రే వస్తుంది. స్ప్రే వస్తుంది చేసుకుంటే. ఓకే, స్ప్రే. ఇది మూమెంట్. ఓకే, స్ప్రే అనేది మూవ్ అవుతుంది. ఇంకొకటి, సో ఇంతకు మించి ఇందులో ఆప్షన్స్ ఏం లేవు, టోటల్ మాన్యువల్. దీంట్లో ఎక్కువ హై టెక్నాలజీ కూడా ఉండదు, హ్యాపీగా సింపుల్ గా ఎవరైనా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో 1 నిమిషంలో శారీ అన్నట్టు 1 నిమిషంలో ఆపరేషన్ కూడా నేను చేసుకోవచ్చు మనం. ఓకే, చాలా ఈజీ ఉంటుంది. టూ సైడ్స్ పట్టుకొని మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే ఫోల్డింగ్ అనేది పడకుండా మనం కొంచెం ఇలా ఫ్రీ అనుకుంటే బాగుంటుంది. ఫోల్డింగ్స్ ఏమీ రాకుండా నీట్ గా బార్డర్స్ పట్టుకుంటే అది వెళ్ళిపోతుంది. ఇవి మనకు ఒక 50 శారీస్, 100 శారీస్ అన్ని ఫస్ట్ అన్ని రెడీగా పెట్టేసుకోవాలి. మనకు టైం వేస్ట్ కాకూడదు అంటే అన్ని తీసేసి ఫస్ట్ రెడీగా సెట్ చేసి పెట్టుకోవాలి అన్నమాట. టైం వేస్ట్ అవ్వదు, జస్ట్ మనకు ఒక శారీ అక్కడ పడిపోగానే నెక్స్ట్ ఇంకొకటి మనం ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఇందాక రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్ చేసిన శారీ అండి. దీనికి స్టార్చ్ కూడా పెట్టాము, అలానే ఎక్కువ స్టిఫ్ ఉండదు, స్మూత్గా షైనీగా
నీట్గా ఐరనింగ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం కొత్త చీర ఎలా అయితే యూజ్ చేస్తామో అలా నీట్గా అయిపోతుంది. అండ్ దీనికి ఇంకా బార్డర్ షైనింగ్ అవన్నీ కావాలి అనుకుంటే కూడా మనం అప్లై చేసుకోవచ్చు. లిక్విడ్స్ ఉంటాయి, సెపరేట్ లిక్విడ్స్ ఉంటాయి వీటికి. ఓన్లీ బార్డర్కి మనం లిక్విడ్స్ అప్లై చేయడం వల్ల కూడా బార్డర్ బాగా షైనీ అవుతుంది అన్నమాట. ఇంకోటి పట్టు చీరలకి మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే, మనం ఇప్పుడు జనరల్గా స్వెట్ కానీ లేకపోతే పసుపు అంటడం కానీ పెళ్లి బట్టలకి స్టార్చ్ మరకలన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది ఎంత నీట్గా స్మూత్గా ఉంది సారీ. బాగా ఇద్దాక అది మనం చేసాం కదా చీర తీసుకుని. సో ఈ స్టెయిన్ రిమూవర్ అనేది మనం బయట ఏ బట్టలకన్నా యూజ్ చేసుకోవచ్చు. షర్ట్స్ మీద కూడా, వైట్ షర్ట్స్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, దేంట్లో మీద పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ, ఒక్కొక్కసారి పార్టీస్కి కాస్ట్లీ కాస్ట్లీ వేస్తాం. సో అక్కడ ఫుడ్ తినేటప్పుడు అవ్వచ్చు, ఏదైనా పూజలో అవ్వచ్చు, ఏదైనా ఒకటి కంపల్సరీ ఐస్ క్రీమ్స్ ఏదో ఒకటి మీద పడేసుకుంటారు ఖచ్చితంగా పిల్లలు అయినా కూడా అవి చల్లేసుకోవడం. సో ఎవరికైనా కూడా ఈ స్టెయిన్స్ అనేది చాలా ప్రాబ్లం అనమాట. ఒక్కొక్కసారి కొత్త బట్టల మీద స్టెయిన్ పడిందంటే మళ్ళీ తిరిగి కట్టుకోలేము ఆ స్టెయిన్ వల్ల. సో లాంటి వాటికి మన దగ్గర బెస్ట్ సొల్యూషన్ లిక్విడ్స్ ఉన్నాయి. సో వాటి వల్ల బాగా స్టెయిన్స్ అనేది రిమూవ్ అవుతుంది. కొన్ని శాంపుల్స్ కూడా మనం చూద్దాం స్టెయిన్స్ రిమూవ్ ఎలా చేయాలి. సో యాక్చువల్ అయితే మల్టీ స్టెయిన్ రిమూవల్ తీసుకొని ఫస్ట్. ఓకే, సో దీంట్లో ఎన్ని వెరైటీస్ వస్తాయి మ్యామ్? 6 టైప్స్ వస్తాయి మ్యామ్. దీంట్లో 6 టైప్స్ వస్తాయి. ఓకే, ఇది మల్టీ ఒకటి, రస్ట్ ఒకటి, స్టెయిన్, మల్టీ స్టెయిన్ రిమూవర్. ఓకే, సో కింద చేతి పెట్టి మనము పైన స్ప్రే కొట్టాలి. ఓకే ఓకే, సో ఇలా టీత్ బ్రష్ తోటి మనం దీన్ని బాగా కొంచెం రబ్ చేసేసి సో ఇది ఆరిన తర్వాత ఆల్మోస్ట్ స్పాట్ అయిపోతుంది. ఓకే, జో పక్కన ఇక్కడే ఉంటుంది. సో చాలా వరకు పోయింది మనకు ఇంకా. సో ఇది బ్లడ్ స్టెయిన్, బ్లడ్ స్టెయిన్ ఆల్రెడీ ఇది వాష్ చేసినా కూడా వెళ్ళిపోలేదు. ఓకే, ఇంకా మిల్క్ మరకలు అవి ఉంటాయి కదా, ఇది ఆరిన తర్వాత ఆ మరక కూడా మనకు కనిపించదు, 1-2% కూడా. సో ఆరిన తర్వాత మనకు చాలా నీట్ అయిపోతుంది. ఇది గ్రీజ్, సో ఇది సడన్గా శారీ ఫోల్డ్ చేసి ఒక దగ్గర పెట్టడం వల్ల గ్రీజ్, అక్కడ మరకలు ఉండడం వల్ల గ్రీజ్ అంటేసింది. ఇది ఆయిల్ గ్రీజ్కి ఇది యూజ్ చేస్తాము. ఇలా మనకు ఏ మరకలు ఉన్నా మ్యాక్సిమమ్ 80% వరకు మనము క్లియర్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా. అంటే కాస్ట్లీ కాస్ట్లీవి కొత్త కొత్త ఐటమ్స్ ఉంటాయి, ఒక్కసారే వేసుకుంటాం పాడైపోతాయి కదా. సో ఇలాంటి శారీస్ ఏదైనా ఉంటే మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ స్టెయిన్స్ అంతా ఎక్స్ట్రా. సో దీని మీద ఎలాంటి శారీస్ అయినా చేసుకోవచ్చా, ఓన్లీ పట్టుయే చేసుకోవచ్చు? లేదు, ఆల్ టైప్ కాటన్ కానీ, సింథటిక్ కానీ, టిష్యూస్ కానీ, అండ్ ఆర్గంజా, పట్టు, సిల్క్, సాటిన్, ఎనీ క్లాత్ మనం దీని మీద చేసేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇప్పుడు పట్టు శారీస్కి ఒక హీట్ మెయింటెనెన్స్ చేయాలి, కాటన్ చేయాలి. ఓకే, నార్మల్ అంటే మనం పెట్టేటప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని ఒక్కొక్క సైడ్ తీసేసుకోవాలి. కాటన్ ఒక సైడ్, సిల్క్ టైప్ ఒకటి, సాటిన్ టైప్ అంతా ఒక సైడ్. సో కాటన్ కి కొంచెం ఎక్కువ హీట్ పెడతాము, సిల్క్ కొంచెం నార్మల్ గా పెడతాము, సింథటిక్ కి కూడా నార్మల్ గా పెట్టేస్తాము. సో ఎలా మ్యామ్ దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది? దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. విత్ స్ప్రే వచ్చేసి 350 ఉంటుంది, వితౌట్ స్ప్రే 320 ఉంటుంది. టాప్ అండ్ మోడల్, సెకండ్ మోడల్, 2 మోడల్స్ ఉంటాయి. ఓకే, అంటే వితౌట్ స్ప్రే ఎలా పనిచేస్తుంది అది? ఓన్లీ ఐరింగ్ ఐరనింగ్ ఇది ఉంటుంది, రోలర్ ఇదంతా ఉంటుంది యాజ్ ఇట్ ఇస్. ఈ స్ప్రే ఒకటి రాదు, ఈ పార్ట్ అంతా రాదు అనమాట, ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది. యూజ్ చేయటి దీని, అంటే దీని మెయింటెనెన్స్ ఏముంటుంది మనకి, అండ్
అది కాకుండా మనకి లోన్ అవైలబిలిటీ ఉంటుందా అండ్ దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది మేడం, దాని గురించి చెప్పండి. ప్రైజింగ్ అంటే ఆల్రెడీ చెప్పేశారు 330 వరకు ఉంటుంది అన్నారు కదా, 330 to 350 ఉంటుంది. కావాలంటే మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాము అండ్ కోటేషన్ ఇస్తాము, బ్యాంక్స్ లో లోన్ కూడా ఇస్తారు, లోన్ త్రూ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఎవరికైనా కూడా లోన్ కి అప్లై చేసుకోవచ్చు, ఇలా కార్డ్స్ యాక్సెప్ట్ కూడా ఉంటుంది మన దగ్గర. ఓకే, బజాజ్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా లోన్స్ చేపిచ్చేస్తాము. ఓకే, సో ఇదేంటంటే ఒకసారి 100 rupees అనుకున్నా కూడా మినిమం డైలీ వచ్చేసి 5,000 to 10,000 చేసుకోవచ్చు. అది మార్కెటింగ్ చేసుకోవడమే కదా, సో ఏదైనా మార్కెటింగ్ మీదనే డిపెండ్ అవుతుంది. బిజినెస్ స్టార్ట్ చేయగానే బిజినెస్ రాదు, మార్కెటింగ్ ఏదైతే చేసుకుంటామో, ఏదైతే మనము బెస్ట్ సర్వీస్ ఇస్తామో అప్పుడే మనకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్ట్ చేసినప్పుడే కూడా బిజినెస్ ఉండదు, కొంచెం ఒకరొకరికి ఫాస్ట్ గా ఉంటుంది, ఒకరొకరికి మీడియం ఉంటుంది, ఒకరొకరికి స్లో. 1 year పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు డెవలప్మెంట్ కి. అండ్ మిషన్ తీసుకెళ్ళక ముందు 20-30 బ్లౌజులు రెడీగా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, డిపెండెన్స్ వాళ్ళ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ సర్కిల్ అవ్వచ్చు చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే చాలా మంది ఇలాంటి శారీస్, కాటన్ శారీస్ చాలా వేసుకుంటారు, బట్ అందరూ వర్క్ ఉమెన్స్, ఎవరికి వాటికి స్టార్చ్ పెట్టి ఆరబెట్టి ఐరన్ తిక్కి అంత టైం ఉండట్లేదు. దానివల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గిపోతుంది అసలు చెప్పాలంటే. అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ మెయింటెనెన్స్ కి భయపడి యూజ్ చేయలేకపోతున్నాం కాటన్స్ కానీ పట్టు కానీ. సో మినిమం ఒక్క శారీ వచ్చేసి మనకి 100 to 150. యా, కాటన్ అయితే 50 to 70 rupees ఉంటుంది, పట్టు అయితే 100 to 200 కూడా ఉంది, డిపెండ్ ఆన్స్ ఏరియా అలా కూడా ఉంది. ఓకే, సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా లభిస్తాయి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేయాలంటే మినిమం రేంజ్ నుంచి 3.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మీకు హై ఎండ్ మిషన్స్, అంటే ఆల్రెడీ బొటిక్ ఉంది చాలా బిజినెస్ వస్తుంది అంటే కూడా మీకు హై ఎండ్ మిషన్స్ కూడా లభిస్తాయి. సో ఎంబ్రాయిడరీ మిషన్స్కి మీరు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదు ఫర్దర్గా వీళ్ళ అప్డేట్స్ డీటెయిల్స్ అన్నీ చూడాలి అనుకుంటే కానీ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా షేర్ చేశాను, చూడండి. బిజినెస్లో ఉన్నారు అంటే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే మీకు అడిషనల్ ఇన్కమ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మీకు దాని డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్పై నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కానీ కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను, విజిట్ చేయండి, అక్కడ A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఫోన్ పైన కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ బిజినెస్ని నా ఛానల్ మీద ప్రమోట్ చేసుకోవాలంటే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీషోతో రీసేలింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండ్ నెలకి 5 to 20,000 వరకు సంపాదించవచ్చు. ఇది ఉట్టి మాటలు కాదు, నిజంగానే సంపాదించవచ్చు. మీషో గురించి ఫస్ట్ టైం వింటుంటే కానీ ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది చూస్తాము. ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ లో మీషో యాప్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకొని మీ మొబైల్ నంబర్ తోటి రిజిస్టర్ అయ్యి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ అడ్రస్ ఇచ్చి COD ఆప్షన్ తోటి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అంతేకాకుండా రీసేలింగ్ చేసుకోవాలనుకుంటే ఇదే క్యాటలాగ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైతే ఈ ప్రోడక్ట్ చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ మీరు COD ఆప్షన్ తోటి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఏదైతే మీకు MRP చూపిస్తుందో దాని మీద ఒక 100 కానీ 50 కానీ యాడ్ చేసుకొని రీసేల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో COD ఆప్షన్ ఉంది, మనకి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంది 7 days వరకు. సో బిందాస్గా ఆర్డర్ చేసుకోవచ్చు మీషోలో.